Hello everyone, andariki namaskaram. First of all, I would like to thank each one of you for supporting KS and it and supporting us and giving us a warm welcome to the Telugu film industry. And I don't have words to say to express the, you know, the feeling I have after getting the, you know, warm welcome from all of you guys. Thank you so much for making KS and it a big hit. Thank you so much for, you know, everyone who have supported us, you know, in making KS and it a super hit film. And we are looking forward to, you know, to bring lots of entertainment to the Telugu film industry. And I wish and I hope, I promise, there's a lot more to come. And I'm sure there's a long way to go, but a lot more to come. Thank you so much. Keep loving, keep supporting. ఫస్ట్ ఆల్ అందరికీ మా సినిమా సక్సెస్ చేసేలాగా చేసినందుకు ధన్యవాదాలు. కేఎస్ హండ్రెడ్ అనే సినిమా ఈరోజు 200 థియేటర్లో రిలీజ్ అయింది. అన్ని థియేటర్లలో కూడా బాగా ఆడుతుంది. అంటే బాగా అంటే ఓకే, మా బడ్జెట్ మా లెక్క ప్రకారం అయితే ఇప్పటివరకు మూవీ ఏ థియేటర్ల నుంచి కూడా తీయలేదు. అండ్ అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా చెప్పదలిచింది ఏంటంటే మళ్ళొకసారి సినిమా కూడా చూడండి. సినిమా చాలా బాగుంటుంది. బాగుంటుంది కాదు కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను కేఎస్ హండ్రెడ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ని. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆడియన్స్ చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు మూవీ చూస్తూ. హారర్ సీన్స్లో నేను థియేటర్లో కూర్చొని చూశాను. ఆడియన్స్ ఒక్కొక్క సీన్కి అరవడం అండ్ భయపడడం అలాంటి అవన్నీ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యేది అంతా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్టోరీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా మంచిగా తీశారు సిరాజ్ గారు. అండ్ థ్యాంక్స్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివ్ మీ దిస్ హిట్. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ ఇంకా బిగ్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ, నేను సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈ సినిమా నేను చూశాను. వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసరు సిరాజ్ గారు, డైరెక్టరు షేర్ నాకు ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తులు. కానీ సినిమా గురించి ఒకసారి సినిమా చూడాలని థియేటర్ పోయి నేనే సొంతంగా చూశాను. సినిమా నాకు నచ్చింది, సినిమా బాగుంది. ఇంకొకటి ఏమిటంటే 5 సినిమాల్లో ఈ సినిమా నిలబడి ఆడుతున్నదే ఈ చిన్న సినిమా, అది ఒక గర్వనీయంగా చెప్పుకోవచ్చు డైరెక్టర్ గారికి. ఏమి ఇదే చాలా థ్యాంక్ యూ. ఇట్లా ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పరిచయం అయితే చేయాలి అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే అందరికీ తెలిసి కేఎస్ హండ్రెడ్ సినిమా డైరెక్టర్ షేర్ నేను. అయితే ఒక సినిమా తీయాలి ఇంకా సక్సెస్ ఫంక్షన్కి రావాలంటే ఆ జర్నీ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఒక సీన్ అంటే ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ గారితో కలవాలి. స్టోరీ ఒక విధంగా ఉంటుంది మన దగ్గర. ఆ స్టోరీ లైన్ చెప్పాలి, లైన్లో ఎంతమంది ఆర్టిస్టులు పడతారు, ఏం లొకేషన్స్, స్క్రీన్ ప్లే, అవన్నీ డైలాగ్ వర్జన్, పాటలు రెడీ చేయాలి. ఇవన్నీ వర్క్ అయ్యాక షూటింగ్కి వెళ్తాం. షూటింగ్లో చాలా కష్టపడతాం. మొత్తం షూటింగ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లో ఎంత కష్టాలు ఉంటాయంటే చెప్పలేం. నిద్ర లేకుండా, అన్నం తినకుండా కూడా కొన్ని సీన్స్ డిమాండ్ ఉంటాయి, చేయాల్సి వస్తుంది. చేస్తారు మా వర్క్ అందరు టీం కలిసి. అప్పుడు ఒక సినిమా రెడీ అవుతుంది. 2 అవర్స్ సినిమా అయితే, సినిమా రిలీజ్ అయితే వెంటనే, ఒక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్క హాఫ్ డే లోపల మనకి టాక్ తెలిసిపోద్ది సినిమా ఏంటి, సినిమా బాగుంది బాగాలేదు అని. 2 అవర్స్ సినిమా ఎంత కష్టపడి చేస్తే బాగలేదు అని చెప్తే ఆ బాధ వేరే ఉంటుంది. బాగానే ఉందంటే ఆ ఆనందం వేరే ఉంటుంది, బాగుంది అంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది. అయితే ఈ సినిమా గురించి నాకు అందరూ ఫోన్ చేసి, అన్నా నీ సినిమా బాగుంది, పర్వాలేదు, బాగానే ఉంది ఇట్లా చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా సినిమా రిలీజ్ అయిన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు బాగా ఆడుతుంది. ఫ్రైడే ఫస్ట్ డే కొంచెం డల్గా ఉంది కలెక్షన్, సెకండ్ డే కలెక్షన్ పెరిగితే ఆ హ్యాపీనెస్ వచ్చింది.
సెకండ్ డే ఇంకా బాగానే ఉంది. ఇవాళ థర్డ్ డే, ఫోర్త్ డే ఇవాళ అయినా సరే ఏ థియేటర్ నుంచి తీయలేదంటే ఒక చిన్న సినిమాని ఎంత పెద్ద రిలీజింగ్ వచ్చింది అని అందరు అనుకుంటున్నారు. కానీ నేను నమ్మేది ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు, సినిమా సినిమాయే. థియేటర్లో పడ్డాక మనకి కోట్లాడ మంది అందరూ జనాలు చూస్తారు కదా, వాళ్ళు మన సినిమాని పెద్దగా చేస్తారు వాళ్ళకి నచ్చితే, నచ్చకపోతే చిన్న సినిమా అవుతుంది అది. అయితే ఈ సినిమా అందరికీ నచ్చింది, మంచి పేరు వచ్చింది, ఇంకా మన మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేసినందుకు ఇవాళ ఇక్కడ ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఆ సంతోషంలో ఎంత బాధ ఉందంటే చెప్పలేకపోతున్నాను. కానీ నా టీము, నా ఆర్టిస్టులు, హీరోయిన్స్, హీరో అందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళకి ఒక మంచి లైఫ్ రావాలి. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఇంకా 10 సినిమాలు చేయాలి, ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మంచి అవకాశాలు రావాలి అని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ అండి. రైట్.